భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా ఎవరికైనా తెలుసా? వింటర్ సీజన్ బ్రో. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. మరి వింటర్ సీజన్ మొత్తం వేసుకోవాలిగా, ఉట్టి భోగి రోజు ఎందుకు వేసుకుంటారా? ఆ రోజు అందరికి హాలిడేస్ కదా అందుకే. నీకు ఎక్కువ సలి పెట్టింది అనుకో, ఏం చేయబుద్ది అవుతుంది? కులిపెక్కిపోతాడు. కట్ట కట్టి అందాల నిన్న మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కాక వస్తూ ఉంటే, ఎక్క తప్పుకుంటా సపండే. అందరు నవ్వుతూ ఉంటే ఆహా, ఇది కదా మా హ్యాపీనెస్, ఇది కదా మా హ్యాపీ డేస్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికి, టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ సంక్రాంతి. భోగి ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ ఈ డెకరేషన్లను ఈ మేకప్ లను కాదు, మీ అందరు ఫేస్లలో ఉంది వాళ్ళ ఫెస్టివల్ అని. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ డేస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అశ్వ. అవును, ఇదేది అశ్వ? ఇది రాగానే బాసాల నుండికి వెళ్ళిపోతుంది ఫస్ట్. సరే బాసాల తర్వాత వచ్చే ఫస్ట్ ఎపిసోడ్ చేయాలరా సార్. రమ్మనండి సార్ అశ్వ, టైం అవుతుంటే. బర్రే బర్రే ఎవడన్నా వదలండి, నేను వెళ్ళాలి అంటారు, వదలకండి. ఇంతమంది స్టూడెంట్స్ ని చూసుకోనికి ఒకే ఒక ఆయనా? హలో, నేను ఆయాలో ఉన్నానా? ఆవిడకంటే దరిద్రంగా ఉన్నా. ఇంతకి ఏంటి నన్ను గుర్తుపట్టలేదని బయట అందరితో చెప్తున్నావు అంట? నిన్ను గుర్తుపట్టలేదా? అసలు నువ్వు ఎవరు, ఏడికి వచ్చినావు? నన్ను నన్ను ఎట్లా మర్చిపోతా నిన్ను? పెంటమ్మా పెంటమ్మా, ఇవన్నీ వద్దు కానీ నేను ఏ గెటప్ లో వచ్చానా ఈ పార్టీకి మీ అందరికి తెలిసిపోయి ఉంటది. పెంటమ్మ గెటప్ గా ఇది? పెంటమ్మ కాదు, ఎల్లమ్మ. ఏందబ్బాయ్, నేను చూడలేదని ఓ పులిపెక్కి పోతాను అంటే. పులిపెక్కి పోతానా నేనా? తగ్గదల, ఎలా చెప్తావు అన్నమాట డైలాగ్? అది శ్రీవల్లి చెప్తేనే బాగుంటది. అది నేనే శ్రీవల్లి ఈ రోజు. అయితే నేనే చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్య మాయనే, చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్న మాయనే. ఓ శ్రీవల్లి బ్యాచ్ ఇదంతా. ఇగో సినిమాలో శ్రీవల్లికి ఐదుగురు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఏంది మే అట్ట చూస్తున్నారు, ఎట్టున్నా? ఎట్టున్నావు? అది ఆయనకే సెట్ అయితే శ్రీవల్లి ఆవిడకే సెట్ అవుతుంది. ఇక్కడ మాత్రం అశ్వల్లి అట్ట ఫిక్స్ అవుదాం. ఓకేనా? అశ్వల్లితో పాటు నేను మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికి భోగి శుభాకాంక్షలు. భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా ఎవరికైనా తెలుసా? బ్రో వింటర్ సీజన్ బ్రో. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. వింటర్ సీజన్ అని చెప్పి భోగి మంట వేసుకుంటారా? Yes. మరి వింటర్ సీజన్ మొత్తం వేసుకోవాలిగా, ఉట్టి భోగి రోజు ఎందుకు వేసుకుంటారా? ఆ రోజు అందరికి హాలిడేస్ కదా అందుకే. ఆ రోజు హాలిడే అని భోగి మంట వేసుకుంటారు, ఇది మాకు తెలియలేదే. వెరీ గుడ్. చెప్పు కాకా. హాయ్, నా పేరు వెంకటేష్. హాయ్ వెంకటేష్. హాయ్ అశు బేబీ. హాయ్.
మన చెడు జ్ఞాపకాలన్నింటినీ ఆ మంటలో కాల్ చేసి కొత్తగా న్యూ ఇయర్ స్టార్ట్ చేయడానికి భోగి మంటలు వేస్తారు. పాతయన్ని మర్చిపోయి కొత్తగా స్టార్ట్ చేయడానికి భోగి మంటలు వేస్తారు. సరే నా పాత గెటప్లు అన్ని మర్చిపోయి ఇది ఫ్రెష్ గెటప్. ఫస్ట్ నిన్ను వేసేయాలి పాత సామాన్లు అన్ని. అశ్వ వెళ్ళిపోయింది, శ్రీవల్లి వచ్చింది. ఏంది నేను చూడలేదని ఓ పులిపెక్కి పోతా అన్నాను కదా. నీ పులపెక్కి కూర్చున్నా. రైట్, సో హ్యాపీ డేస్కి వచ్చారు. అండ్ ఈరోజు మన పెద్ద పండగ మన సంక్రాంతి, అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ కాబట్టి మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో హ్యాపీ డేస్ వచ్చారు కాబట్టి మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్. హాయ్ తమ్ముడు, బాగుండా? వాడు అల్వర్జున్ ఫ్రెండ్ కేశవ. మీరు హ్యాపీ అని అడిగారు కదా, ఇంతకన్నా మంచి హ్యాపీ ఏడుంది అన్న లైఫ్ లా. ఈ షోకి వచ్చాము, నిన్ను చూసాము, ఇక నా జీవితంలో ఇంతకన్నా మంచి హ్యాపీ మూమెంట్ లేదన్నా. ఒకటి చెప్తున్నానా, అరే లవరా, నువ్వు ఇందాక అడగవు కదా రవణ అంటే ఏందని. రవణ అంటే ఫ్లోర్ అనుకున్నావా? ఫైర్. చెప్పు అశ్వ అంటే ఫైర్ అనుకుంటివా? ఫ్లవర్ అలా కాదు చెప్పేది. చెప్తా ఇవిడ తగ్గదలా తగ్గదలా తగ్గను ఇంకా సన్నమయం చాలే. తగ్గుతా ఉంది షెడ్యూల్, షెడ్యూల్ కి 2 కిలోలు తగ్గుతా ఉన్నది. రవణ పక్కన కూర్చున్నావు, ఇక అంతకన్నా హ్యాపీ నీ జీవితంలో ఏముందిలే, నువ్వు చెప్పట్లేదు కానీ బయటికి. అంటే నా పక్కన కూర్చున్నావు, నీకు హ్యాపీ ఉంటది కదా, రోజు ఉంటది. మరి చెప్పలేదు, నేను చూడలేదు. ఇప్పుడు పులిపెక్కి పోతా. సంక్రాంతి ఎలా ఉంటది, ఎలా ఉంటది అడిగేవు కదా, ఒక సంక్రాంతి అలా ఉంటది. నా లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఏంటంటే నా కొరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా కొరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. కొరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇంతకంటే హ్యాపీ మూమెంట్ నాకేం లేదు. మీ ఇద్దరు కలిసి కింద డాన్స్ చేస్తే బాగుంటది. ఇప్పుడు ప్రపోజ్ ఎలా చేస్తారో నేర్చుకో ఫస్ట్. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన కూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా. నాకు ఈ కాంబినేషన్ చూస్తుంటే ఒకప్పుడు ఎక్స్ప్రెస్ హరి అండ్ ఇంకొక ఏం మాట్లాడతాం అబ్బాయి, వాడు అక్కడ నుంచి పులపెక్కి పోతాడు. ఇలా ప్రపోజ్ చేస్తాం, లైఫ్ లో మీ నాన్నకంటే మీ అమ్మ కంటే ఎక్కువ ప్రేమించేది నేనే, ఇంతకంటే ఎక్కువగా ప్రేమించి నిన్ను బాగా చూసుకుంటానని మాట ఇస్తున్నాను. ఐ లవ్ యూ. గాయత్రి రెడ్డి గారు, ఏం నచ్చిందండి మా శివ గారు మీకు? నచ్చడం అంటే స్టార్టింగ్ చూడంగానే నచ్చేశాడు. ఎక్కడ కలుసుకున్నారు? నేను కంప్యూటర్ కోచింగ్ వెళ్ళేదాన్ని, అక్కడ చూసి ప్రపోజ్ చేశాడు. ఆయన టీచరా లేకపోతే అక్కడ? అతను నేర్చుకోవడానికి వచ్చాడు, కంప్యూటర్ కోచింగ్ కి వచ్చాడు. కోచింగ్ కి వచ్చి తర్వాత ప్రపోజ్ చేశాడు. కంప్యూటర్ పాయా మీ ఇద్దరు ఇద్దరు నేర్చుకున్నారు అంతేగా? నేనేం అప్పుడు రిప్లై ఇవ్వలేదు. 4 మంత్స్ తర్వాత మళ్ళీ వాట్సాప్ నెంబర్ తెలుసుకుని మెసేజ్ చేశాడు. అప్పుడు నాయుడు గారు 4 మంత్స్ పట్టిందా నంబర్ తెలుసుకోవడానికి? నంబర్ తీసుకోవడానికి 4 నెలలు పట్టింది. నువ్వు నాకు దొడ్డి ఇవ్వు, నేను ఇస్తా ఇప్పుడే. దొడ్డే దొడ్డే దుండే దుడ్డే దుడ్డే దుడ్లు దుడ్లు ఇవ్వు దుడ్లు. ఏ అడుగు మే, నవ్వమన్నావుగా మొన్న నవ్వినా కదా, దుడ్డు ఇవ్వు. ఓ నీ ఫ్రెండ్ ఆమే దేవుడా. ఏవో అట్లా అట్లాంటివి నేను మానేశానండి. బుల్షిట్ గై, బుల్షిట్ నంబర్ 1 బుల్షిట్ గై. కాదు
దాన్ని ఏమంటారు నాకు తెలియలేదు. డబ్బు అని చెప్పు. ఓకే, సో ఇద్దరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ మూమెంట్ కదా, ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే. మరి నీకు ఉన్నాడు ఒకడు ఎందుకు? నేను చూడడం పులిపెక్కిపోవడం తప్ప ఏమీ లేదా. ఎవడు వాడు చెప్పు కదా డైరెక్ట్ గా. మరి పుష్ప, పుష్పరాజ్. ఓ పుష్పరాజా, పుష్పరాజా, పుష్పరవి. ఇదేంటి గాలి ఇటు మారింది. హాయ్ అక్క. హాయ్. హాయ్ అన్నా. హాయ్ అన్నా. నా పేరు నాగదుర్గా. నాగదుర్గా, హాయ్. సంక్రాంతి అంటే ముగ్గులు బొబ్బెమ్మలు కాకుండా ఇంటి బొబ్బెమ్మలు కాదు, అది గొబ్బెమ్మ. ముగ్గులు గొబ్బెమ్మలు కాకుండా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసేసి పక్కన ఇంట్లో వాళ్ళు ముగ్గులు వేసి వాళ్ళది బాగుందో మంది బాగుందో చూసి ఎవరిది నచ్చిందో వాది మన హ్యాపీనెస్. ఓహో, ముగ్గుల పోటీలో గెలవడం నీ హ్యాపీనెస్? ఇది చెప్పొచ్చు. ముగ్గు వేయడం వస్తుందా నీకు? వచ్చు. షూరా? వచ్చు. ఇప్పుడు ముగ్గుల కాంపిటీషన్ నీకు మా అశ్వల్లికి పెడితే ఎవరు గెలుస్తారు? అదే గెలుస్తాం. ఎందుకంటే నేను ఆకాశంలో ముగ్గేస్తేనే జరిగిపోద్ది. ఆకాశంలో? ఓకే, వెరీ గుడ్ నానా. సో ఇది ఈ రోజు మనకి సంక్రాంతి భోగి అని తెలుసా తెలీదా నీకు? తెలుసు. మరి ఎన్ని కలర్ రెడీ అయ్యొచ్చు అంటే మీకు కాంపిటీషన్ వద్దామని. యూ కెన్ నెవర్ బి ఎ కాంపిటీషన్ టు హర్, యువర్ ఆల్వేస్ అ విన్నర్. ఆమెతో కాంపిటీషన్ పెట్టుకుంటా. యూ కెన్ నెవర్ బి ఎ కాంపిటీషన్ టు హర్. నో నో, వి లవ్ యు జూనియర్ సమంత. చెయ్యమ్మ. నాకు సమంతా అంటే చాలా. ఎలాగో ఇక్కడ పుష్పరాజ్, శ్రీవల్లి ఉన్నారు కాబట్టి. నేను పుష్పరాజ్ కానే కాదు. నేను మాత్రం జూనియర్ సమంత. ఓ అంటావా పెట్టండి, నేను డాన్స్ చేస్తాను. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే అదనుకున్నావే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. శ్రీవల్లి ఏం దబ్బా, ఏంది నేను డాన్స్ చేయట్లేదని? ఓ పులిపెక్కి పోతాను కదా. పులిపెక్కి పోతానా? డాన్స్ చూసి, నీ డాన్స్ చూసి పులిపెక్కి పోతా. కానీ జూనియర్ సమంత నేను కాదు, నువ్వని ప్రూవ్ చేసుకున్నావు. చాలా బాగుంది, సూపర్. హాయ్ రావణ. హాయ్. హాయ్ అశాక. హాయ్ రా. అరే అసలు సెట్ అయిందరా రష్మిక, ఇది గెటప్ అంటే ఇది పుష్పలో సెట్ అయిందా? అసలు సెట్ అయ్యారా? ఇవాళ భోగి రా, స్నానం చేసినావా? చేసానా. మళ్ళీ యాక్టివ్గా ఉండారా? పండుగల్లో మా ఊర్లో క్రికెట్. నాకు తెలిసి నువ్వు నిద్ర లేచి డైరెక్ట్ వచ్చినవరా నువ్వు. కూసో. హాయ్ భయ్య. వెంకటేష్. నేను ఎప్పుడు వెంటబడే అమ్మాయి సడన్ గా వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే ఆ లైఫ్ హ్యాపీ మూమెంట్. అది నాకు అయిందా? జరగబోతుందా? ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయిందా? జరిగిపోయిందా? ఉందా? అమ్మాయి ఉంది, నాకు ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసి మీ ఇద్దరు లవ్ లో ఉన్నారు ఇప్పుడు? ఏది అమ్మాయి వచ్చిందా? 4 ఇయర్స్ నుంచి తెలియకుండా వెంటబడుతున్నాను. ఒకరోజు తనే వచ్చి ప్రపోజ్ చేసింది. వెంటపడి టైం వేస్ట్ చేసుకోకు, ఐ లవ్ యూ అని చెప్పేసిందా? అవునన్న. వెరీ నైస్. ఆ అమ్మాయి వచ్చిందా? రాలేదు, బతికిపోయింది. కూర్చోనన్న.
ఆల్రైట్, సో సూపర్ హ్యాపీ మూమెంట్స్. అండ్ ఈ సంక్రాంతి తర్వాత ఇంకా ఎన్నెన్నో హ్యాపీ మూమెంట్స్ రావాలని కోరుకుంటూ, కరెక్ట్ స్టెప్ తలకాయ నొప్పి నాకు ఇది, తలకాయ నొప్పి నాకు ఇది. ఆల్రైట్, సో జనరల్ గా మనకు పండగ అంటే కొంతమందికి అమ్మమ్మోళ్ళ ఇల్లు, కొంతమందికి పండగ అంటే ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది అమ్మ నాన్న, ఇలా డిఫరెంట్ ఉంటది. సో మీకు పండగ అంటే ఏంటి? నేను చెప్తా ఫస్ట్. ఇందాక నుంచి నీ మీద డైలాగ్ లేస్తున్నా, ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చా, నిన్నే చూస్తున్నా, నీకేం అనిపించట్లేదా? నా మనసులో ఏముందో నీకు తెలియదా? ఈ శ్రీవల్లి దాంట్లో చిట్టి ఎందుకు వచ్చింది? నేను మిక్స్ ఫ్రూట్ లెక్క, అన్ని ఫ్రూట్లు ఉంటాయి. ఫైనలీ ఫ్రూట్ అని ఒప్పుకుంది, అది చాలు నాకు. మీరు చెప్పండి, పండగ సార్ పండగ అంతే అని ఎప్పుడు అని అనిపిస్తుంది? హాయ్ రవి అన్న, హాయ్ అశ్వక్క, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ పొంగల్ తెచ్చిన పొంగల్ ఇంత చేస్తావు నువ్వు అంటే చేస్తావా? వాట్ డు యు కుక్? పులిహోర. పులిహోర అనేది అది బూతు చేసిరు వీళ్ళందరూ కలిసి. పులిహోర అనేది, పులిహోర అనేది ఒక ప్రసాదం, దేవుడు కాళ్ళ దగ్గర నుంచి ఇలా అద్దుకొని తినాలి. ఇవాళ యూత్ లో పులిహోర అంటే కలుపుతున్నాడు కలుపుతున్నాడు అంటున్నారు. చెప్పు, నా ఆన్సర్ చెప్పు. మామూలుగా పల్లెటూరు వాళ్ళకి పని పడితే సిటీకి వెళ్తారు, పండగ వస్తే సిటీ అంతా పల్లెటూరుకి వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది పండగ సార్ పండగ అంటే. పల్లెటూరు వాతావరణం, సంక్రాంతికి అందరం వెళ్తాం ఊరికి, స్పెషల్లీ భీమవరంలో సంక్రాంతి. అబ్బా, వెరీ వెరీ గుడ్. అఫ్ కోర్స్ అన్ని పల్లెటూర్లు స్పెషల్, బట్ నాకు నేను వెళ్ళాను అనమాట అందుకే. నా పేరు రాజేష్. హాయ్ రాజేష్. ఇక్కడ వచ్చిన పిల్లల్లో ఎవరో ఒకరు సెట్ అయితే పండగ అంటే పండగే. నువ్వు అది చెప్పగానే అందరూ పడతారు నీకు, అఫ్ కోర్స్. కానీ ఇంప్రెస్ చేయాలి, వచ్చి కూర్చున్నామా పోయినామా కాదు, అదే నీలో స్పెషల్ టాలెంట్ ఏంటి? ఏం చేయమంటే చెప్పాలా? ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో అన్న ఈ అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉందో బాగుందో అని. బ్లాక్ డ్రెస్. బ్లాక్ డ్రెస్ ఎందుకు అమ్మ ఎందుకు నచ్చింది అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. డాన్స్ డాన్స్ బాగా చేసింది అశ్వ. ఆవిడకంటే ముందు డాన్స్ చేసింది అంటే చెండాలుగా చేసింది. సరే, అయితే ఇంప్రెస్ చేయడానికి నీలో స్పెషల్ టాలెంట్ ఏంటి? పులిహోర. అదే పని, పులిహోర ఎప్పుడు. అవునా? మార్నింగ్ ట్రై చేసినా కానీ కరెక్ట్ కాలేదు. ఇంకా ఫెస్టివల్స్ అయితే అమ్మాయిలని ట్రెడిషనల్ లుక్స్ లో చూస్తే చాలు, ఇంకా అసలు వాళ్ళు ఫుడ్ కూడా తినరు. ఇంకా నాటకాలు వద్దు, మీరు తయారయ్యేది మా కోసమే, అది ఒప్పుకోండి. అబ్బాయిలు పులిహోర కలుపుతారేమో, పులిహోర కలిపేలాగా చేసేది మీరు మీ మేకప్. మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు అందంగా సృష్టించాడు, కానీ దానికి మీరు ఇంకా రెడీ అయ్యి మా మనసులు కారేలాగా చేసేది మీరు. ఇన్ని ఎపిసోడ్లు చేసి ఎప్పుడైనా నా గురించి ఇలా చెప్పావా? ఎప్పుడన్నా అందంగా ఉన్నావా? ఎప్పుడన్నా అందంగా ఉన్నావా? రా, ఎట్లా ఇంప్రెస్ చేస్తావు, రా ఇక్కడ రా. మా అమ్మ చూస్తే జాడకొనేసి కొడుతూ ఉంటావాడి. ఓకే, మీ మమ్మీ కోసం ఇది ఒక స్కిట్ అండి, ఈ అబ్బాయి దాన్ని ఇంప్రెస్ చేయాలి. సో ఏం మంచి నువ్వు అట్లా కాదు, పులిహోర రాజా ఆంటీ నా అస్సలు నమ్మకండి. అమ్మాయి అప్పుడే ఆంటీ అన్నాడు రా. అమ్మా నీ కొడలు ఫిక్స్ అయిపో, నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే వాడు ఇంప్రెస్ చేస్తాడు, నువ్వు ఇంప్రెస్ చేయి. హాయ్. హలో. చాలా బాగున్నారు. I know that. ఏదైనా కొత్తగా చెప్పు. నా కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి నాకు. నేను తలుచుకున్న జోల్ నైట్ ఒక ఛాన్స్ ఇస్తావా? ఓకే, ఇస్తున్నా ఇప్పుడు. సో ప్రూఫ్. నా ప్రేమ పోల్చడానికి పూజ సరిపోదు, నేనే నీకు యాక్సెప్ట్ చేస్తావా? సో నువ్వు పువ్వు అని ఒప్పుకుంటున్నావు ఫైనలీ? సో ఇప్పుడు అమ్మాయి ఆన్సర్ ఏంటి? I don't think so, he's so genuine. Avani enduga nen impress ayyanda? Chal chal sachipoda sachipoda pen cheskon single la untaga ninni vaadu chey chey ila chesi ammai med prema double avutadu andike nik help cheyadaniki vachanu. Abba. Okay nana puliyara garu, thank you so much. Super. Idi just happy day skit maatrame. కాదు, ఇవన్నీ మనకెందుకు, మనం పులిపెక్కి పోదాం. దాదా నేను ఆల్రెడీ పులిపెక్కి పోయా. హాయ్ అన్న. హాయ్. నువ్వు తనని చూసి ఇంప్రెస్ అయితే నేను నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ పులిహోర లవ్ స్టోరీ ఏందో నాయన, ఎందుకు అశు అశువల్లి ఎంత నచ్చింది? శ్రీవల్లి అసలు ఉందా రష్మిక లా కొంచెం అన్న? చాలా బాగుంటాను. రష్మిక కంటే బాగుందా? రష్మిక హాఫ్ హాఫ్ ఉంటది. హాఫ్ ఉంటుంది. నెక్స్ట్. ఒక రాంగ్ కాల్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యి
ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, ఆ ప్రేమ కాస్త పెళ్ళి అయ్యి, పెళ్లి తర్వాత పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లలు పెద్ద అయ్యి ప్రయోజకులు అయ్యి ఒక పండగ రోజు అందరం ఒక పండగ వాతావరణంలో కూర్చుంటే అప్పుడు అనిపిస్తుంది పండగ సార్ పండగ అంతే అని. నెక్స్ట్ బాబు, పండుగ అంటే ఎట్లా ఉండదు వెనకన, పొద్దు పొద్దున్న లేచి నీకేమైంది ఫస్ట్ అది చెప్పు. లవ్వంగానే కొంచెం ఇక ఇట్లా చెప్పా. ఓ పుష్పరాజా, శ్రీవల్లి పుష్పరాజ్ దొరికేశాడు. పండగ అంటే పండగ ఎట్లుండదు అంటే పొద్దున లేసామా, సాంబు తల్లుతామా పేడతోనే, దాని మీద రంగురంగుల ముగ్గులు వేస్తాం కదా, దాని తర్వాత ఇలాంటి నలుగురు పిల్లకాయలు పట్టుకొని కైట్లు గాలి పడము బాగా ఎగిరేసే, తర్వాత ఇలాంటి ఒక చక్కని చుక్కను పట్టుకొని సూపే బంగారం అని అదన్న పండగ అంటే. నువ్వు పాడబడి అందరు భజన స్టార్ట్ చేసి ఒకసారి, నేను పుష్ప నువ్వు శ్రీవల్లి, మరి ఒకసారి స్టేజ్ ముద్దు మురపంతో చేద్దామా సార్. మీరు ఎందుకో ఈవిడతోనే కాదు సార్, మీరే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ సంక్రాంతికి ఇస్తే బాగుంటది కదా. అందుకే కదన్నా ఇంత సంతోషంతో లీడ్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చామా. వచ్చే వచ్చేదా మరి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి మంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వెరీ నైస్ డాన్స్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఆన్సర్ పండగ సార్ పండగ అంతే అని ఎప్పుడు అని అనిపిస్తుంది. హాయనా, హాయక. చలి ఎక్కువ పెడుతుంది కదరా, చలి బాగా పెరిగింది కదా. చలి పెడుతుంది అక్కడ పెడుతుంది అంటున్నా, లేకపోతే జనరల్ గా సిటీలో చలి పెరిగింది అంటున్నావా? ఇక్కడైతే పెడుతుంది, అక్కడ గురించి నాకు తెలియదు. నీకు ఎక్కువ చలి పెట్టింది అనుకో, ఏం చేయబుద్ది అవుతుంది? పులిపెక్కిపోతాడు. నవ్వేంద్రా చెప్పు, ఎక్కువ చలి పెడితే ఏం చేయబుద్ది అవుతుంది? హగ్ చేసుకోబుద్ది అవుతుంది. అమ్మని హగ్ చేసుకోవచ్చు చలి పెడుతుంటే, వెచ్చగా ఉంటది. లేలే, లవర్ని లవర్ని ఉందా? లవర్ ఉందా? లేదు. మరి హగ్ చేసుకోవాలంటో ఇప్పుడు లవర్ లేదు కదా, మరి ఎట్లా వచ్చింది కలలా? వస్తుంది ఈ రోజు. పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పటివరకు నువ్వు సాధించింది ఏమని చెప్పవా? నిన్ను ఫస్ట్ ఒకసారి కలిసినగా నా దానికన్నా ఇంకేం సాధించాలి? అమ్మని లైఫ్ లో నానా, లైఫ్ లో నన్ను యూస్ అయితే మస్తు మంది పడిపోయారు, అది సాధించనా?
మరి ఇంత మంది పడినాక కూడా నీకు లవర్ లేదంటే నన్ను నమ్ము అంటావా? అవునా, ఎందుకంటే కళలు వచ్చిన అమ్మాయే కావాలి. ఎట్లుంటదా అమ్మాయి, అశ్యులా ఉంటదా? అస్సలు ఉండదా. సరే, ఏ సెలబ్రిటీలా ఉంటది నీ కళ్ళు వచ్చిన అమ్మాయి? సెలబ్రిటీతో పోల్చుకోలేము, ఆమెనే ఒక సెలబ్రిటీ. సరే నాన్న, తొందరలో దొరకాలని కోరుకుందాం. ఎప్పుడు అంటావు పండగ సార్? పండగ అంతే. పండగ రోజు పొద్దు పొద్దులనే దోసగాడు ఫోన్ చేసి, మామ తాగుదాం దారా అంటే పండగ రాబాయ్ అనిపిస్తుంది. పండగ రోజు అన్న వదిలేంట్రా దాన్ని పాపం. నీ అవ తగ్గేదే. నీ అవ తగ్గేదిలే నన్ను అడుగు, ఎవ తగ్గేది? నువ్వు ఓడరా నాకు చెప్ప. ఓకే, సో చాలా క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్, ఇంకా భోగి రోజు మీ అందరికి బహుమతులు తెచ్చాం, గిఫ్ట్లు తెచ్చాం. ఆ గిఫ్ట్లు ఇవ్వాలంటే మీరు కొన్ని ఆటలు అడిగి గెలవాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు హ్యాపీ డేస్ థర్డ్ సెగ్మెంట్ గేమ్ రౌండ్. గెలవండి, గిఫ్ట్లు గెలుచుకోండి. ఇక్కడ చెరుకు గడ్డలు ఉన్నాయి, కింద స్టూల్ ఉన్నాయి, వెనకాల హూలా హూప్ రింగ్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో మా ఆశ చెప్తుంది ఇప్పుడు. ఎస్, ఇక్కడ నుంచి నలుగురు వస్తారు, టూ టూ టీమ్స్ అన్నమాట. వచ్చి ఆ హూలా హూప్ ని ఇద్దరు పైనుంచి వేసుకొని తిరుక్కుంటూ 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 వచ్చి చెరుగ్గడ్డ దగ్గరికి రావాలి. ఎవరైతే చెరుగ్గడ్డ ఇరిపి మొదటిగా ఆ రింగ్ దాటి అటువైపు వెళ్తారో, లైన్ దాటి ముందుగా వెనక్కి వెళ్లి నిల్చుంటారో, వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ దేని గురించి చెప్తారు? ఇక్కడ నిల్చున్నప్పుడు వెనకాల ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక బొమ్మ వస్తుంది అనమాట. ఆ బొమ్మ 5 సెకండ్లు అవుతుంది, దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం వాటి మీద. ఆన్సర్ తెలుసు అని అంటే బయలుదేరండి, చెరుగ్గడ విరిచేయండి, వెనక్కి రండి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకే ఫస్ట్ చెప్పడానికి అవకాశం. ఎస్, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఉన్నాయన్నమాట. తలపా కట్టుకునేలు రండ్రా. Okay, so first picture on the screen. Question ఏంటి అంటే, ఆ పిక్చర్ లో అట్టిపళ్ళు ఉన్నాయి, ఎన్ని అట్టిపళ్ళు ఉన్నాయి? అది రెండు ముక్కలు ఇప్పుడు తెచ్చినావు కాబట్టి నీ రెండు ముక్కలు ఏవి? అది వీళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఏంటి ఆన్సర్? 6 అంటే అర డజన్. అర డజన్ అట్టిపండ్లు ఉన్నాయి. మీరు డజన్ అట్టిపండ్లు ఉన్నాయి. ఓకే, సో అర డజన్ ఉన్నాయా డజన్ ఉన్నాయా చూద్దాం. పిక్చర్ ఆన్ ది స్క్రీన్. 1 2 3 అక్కడ 4 5 ఎక్కడున్నాయి అసలు? ఇగో 1 2 3 4 5 6 అవి అట్టిపళ్ళు కాదు, గ్రీన్ కలర్ లో ఉండే పైన అట్టిపళ్ళు కాదు, అవి కచ్చట్టిపళ్ళు. కచ్చట్టిపళ్ళు లేదు లేదు, పాయింట్ రాదు, అది పోయింది. ఎందుకంటే ఓన్లీ 3 కౌంట్ చేసే కిందవి, అందుకే పళ్ళు అన్నావు, అట్టి కాయలు అడగలే, అట్టి పళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగా. పాయింట్ రాలేదని చెప్తా, కానీ పాయింట్ తీసేసుకోండి. ఆ పాయింట్ రాలేదు. ఆ వచ్చినట్టే పోయింది. ఆల్రైట్, సో ఫస్ట్ పిక్చర్ లో పాయింట్ ఎవరికి రాలేదు, పాయే. సెకండ్ పిక్చర్ జాగ్రత్తగా గమనించండి. ఆ పిక్ లో ప్లేట్ లో ఏమేమున్నాయి? రే ఏంద్రా అది, చూడలేదు ఆంబోతుంది, లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నావు రా. నేను లేకపోతే అమ్మాయి ఆడ వేయబడేది. నానా చెప్పండి, నా ప్లేట్ లో ఏవేమి ఉన్నాయి? లడ్డు, పసుపు, కుంకుమ. లడ్డు, పసుపు, కుంకుమ, ఇంకా బియ్యం. ఓకే, నువ్వు చెప్పు నానా. 4 ఐటమ్స్ చెప్పు. లడ్లు, కుంకుమ, పసుపు, బియ్యం. ఓకే, మీరు కూడా అవే చెప్పారు. ఇవే 4 ఉంటే మీకు ఓ పాయింట్ లేదా పాయే. పిక్చర్ ఆన్ ది స్క్రీన్. కుంకుమ, పసుపు, బియ్యం అండ్ లడ్లు. yes, ముందుగా వీళ్ళు దాటారు కాబట్టి పాయింట్ వీళ్ళకి రావాలి. ఓకే, సో ఈ ఫోటోలో 1 పాయింట్ గెలుచుకుంది మా టీమ్.
Ready, next picture on the screen. ఆ ఫోటోలో కింద ఫ్లోర్ మీద తెల్ల పువ్వులు ఉన్నాయి. ఎన్ని పువ్వులు ఉన్నాయి? మిమ్మల్ని ఇలా తిరుగుతూ 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 రమ్మన్నావు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకోటి ఆ రింగ్ ని పట్టుకోకూడదు, వీళ్ళు పట్టుకోకుండా ఆడారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఇట్లా. అమ్మాయి మాట వింటే బాగుంటది చెప్పు. సిక్స్ సిక్స్ ఫిక్స్ ఫిక్స్ ఎయిట్ ఉంటే వీళ్ళకి పాయింట్, సెవెన్ ఉంటే వాళ్ళకి పాయింట్. పిక్చర్ ఆన్ ది స్క్రీన్. సో టోటల్ గా 8 ఉన్నాయి కాబట్టి పాయింట్. వన్ పాయింట్ ఈచ్ అండ్ ఇది డిసైడర్ పిక్, ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళే విన్నర్. Yes, tie break. రెడీ, లాస్ట్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. క్వశ్చన్ ఏంటంటే ఆ పిక్చర్ లో సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు? ఇద్దరిలో మీరు ముందుగా వచ్చారు, పెళ్లి కాని వాళ్ళు ముందుగా వచ్చారు కాబట్టి మీకు చెప్పే ఛాన్స్. ఆ పిక్చర్ లో సూర్యుడు ఏ దిక్కు నుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు. తూర్పు నుంచి ఉదయిస్తుంది. తూర్పా? ఇగో ఇప్పుడు ఇది ఇది నార్త్ ఈస్ట్ వెస్ట్. ఇక్కడ నార్త్, ఇక్కడ ఈస్ట్, ఇక్కడ వెస్ట్, ఇక్కడ సౌత్. చెప్పు జరా. నార్త్ ఈస్ట్ నార్త్ ఇది నార్త్ ఇది ఈస్ట్ వెస్ట్ సౌత్ ఏడా? వెస్ట్ సౌత్. వెస్ట్ సౌత్. ఇప్పుడు సూర్యుడు ఏడు నుంచి ఉదయిస్తాడు? నార్త్ సార్. నార్త్ 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 అంటే ఇది ఇదే ఈడు నుంచి ఇట్లా లేస్తాడు. నార్త్ నుంచి ఇట్లా లేసి ఇట్లాని ఈస్ట్ కి వెళ్ళి కిందికి పోతాడు. కిందికి పోతాడు మీకు ఇంకా ఈజీ చేస్తుంది. నార్త్ ఓకే, ఈస్ట్ ఓకే, సౌత్ వెస్ట్. ఇప్పుడు మీరు అంటున్నారు ఈ నుంచి ఇట్లా లేచిండు. లేదు, ఇక్కడ నుంచే. ఈ నార్త్ నుంచి? నార్త్ నుంచి. నార్త్ నుంచి ఇట్లా లేచిండు. ఇట్లా లేచి ఇట్లా ఉంటాడు. ఫైనల్ ఆన్సర్ నార్త్. ఈస్ట్. ఈస్ట్ అంటే కింద నుంచి. ఈస్ట్ ఓకే. ఈస్ట్ అన్న కింద నుంచి వస్తాడా సూర్యుడు? నార్త్ ఈస్ట్ అంది కదా, ఈస్ట్ ఎందులో ఉంది? నాలుగు నాలుగిట్లో దిక్కు ఏది? ఇది ఈస్ట్. ఇది ఈస్ట్ కదా. సరే మరి దాన్ని ఏమంటారు, కింద ఉన్న దాన్ని ఏమంటారు రా మ్యాప్ లో? డౌన్. డౌన్. వి ఆర్ డౌన్ ఇండియన్. ఒరే కన్వీ, మీరు చెప్పండి అన్న ఆ పిక్చర్ లో సూర్యుడు ఏ దిక్కు నుంచి ఉదయిస్తున్నాడు? దక్షిణం దిక్కు నుంచి. దక్షిణం. మీరు చెప్పింది ఇద్దరు తప్పే. ఎప్పుడైనా సూర్యుడు ఈస్ట్ నుంచి ఉదయిస్తాడు, వెస్ట్ నుంచి పాడుకుంటాడు. అర్థమైందా? Yes. ఈస్ట్ లో లేస్తాడు, వెస్ట్ లో పాడుకుంటాడు. ఈస్ట్ తెలుగులో? తెలుగు. ఏమంటారు చెప్పు. ఏమంటారు? ఏమో సార్ ఇవన్నీ ఇట్లా తయారైతే ఫ్యూచర్ లో ఏమైతుందో అర్థం కావట్లేదు సార్. ఈ కరోనా వచ్చి మొత్తం ఇట్లా చేసింది సార్. ఏమనలేము, ఆ కరోనానే అనాలి మనం అంతే. సరే మీ ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఈస్ట్. మళ్ళీ ఈస్ట్ అంటారు? ఉత్తరం. ఉత్తరం అది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇడు ఉత్తరం అంటుడు చూడండి. ఓకే సరే డన్. ఉత్తరం అని వాళ్ళు అంటున్నారు, దక్షిణం అని వీళ్ళు అంటున్నారు. చూద్దాం. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి దొబ్బెట్టారు. వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ ఎక్కడో ఫస్ట్ ఈస్ట్ అన్నారు కాబట్టి చూద్దాం. వీళ్ళ పాయింట్ కన్సిడర్ చేస్తున్నాము. ఎక్కడైనా ఏ పిక్చర్ లో అయినా రియాలిటీ లైఫ్ అయినా సూర్యుడు ఉదయించేది ఈస్ట్ నుంచే. దాని తెలుగులో తూర్పు. నేను ఫస్ట్ చెప్పినా తూర్పు అని. లేదన్నా నేను ఫస్ట్ తూర్పు అని చెప్పినా. నేను సో ఫైనల్ గా పాయింట్ తో గెలిచింది వీళ్ళు.
సూపర్ గా ఆడారు. అండ్ మా పండగ రోజు ఎవరిని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు, కానీ చదువుకోరా లేదురా. ఇప్పటి నుంచి మీరు చెప్తున్నారు కాబట్టి నో బ్యాక్ లాగ్స్, ఓన్లీ స్టడీ. అది ఇలాంటి స్టూడెంట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఓన్లీ హ్యాపీనెస్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కొంచెం వింతగా ఉంటది, కడుపు తిప్పినట్టు ఉంటది. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకే గిఫ్ట్. ఇద్దరు వస్తారు, అక్కడ కూర్చుంటారు, గుర్రం తిరుగుతుంది, దాని తర్వాత పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ టూత్ ప్రిక్, అమితాబ్ బచ్చన్ టూత్ ప్రిక్ ని అలా నోట్లో పెట్టుకుని పైనుంచి బెలూన్స్ వర్షం కురుస్తుంటది, బెలూన్స్ ని పగల కొట్టారు. ఏ ఇద్దరైతే ఎక్కువ బెలూన్స్ ని పగల కొడతారో వాళ్ళే విన్నర్. వచ్చేయండి అన్న. సున్నితంగా చేసాడు. ఇప్పుడు దాని మీద కూర్చుంటారు, అది గుర్రం తిరుగుతుంది, దాని తర్వాత టూత్ బ్రేక్, బెలూన్స్. ఆల్రైట్, టేక్ యువర్ పొజిషన్స్. చాలా గట్టి పట్టుకోవాలి, గట్టి పట్టుకోండి. అది ఎట్లా పట్టుకుంటారో మీ ఇష్టం. అది స్టాప్ అయ్యే వరకు మీరు కింద దిగదు, ఓకేనా? నేను 10 నుంచి 1 వరకు లెక్క పెడతా, దట్ మీన్స్ అక్కడ ఎండ్ అయిపోయిందని. 1 లెక్క పెట్టిన వెంటనే మీరు పరిగెత్తుకుంటూ రావాలి. మ్యూజిక్ అండ్ రొటేషన్ స్టార్ట్. సో ఫస్ట్ టీమ్ 19 బెలూన్స్ పగలగొట్టారు. ఇప్పుడు సెకండ్ టీమ్ 19 కంటే ఎక్కువ పగల కొడితేనే వాళ్ళు గెలుస్తారు. సెకండ్ టీమ్ నిల్చండి, వచ్చాడే. Alright, my target 20 balloons, okay? Your time starts in 3, 2, 1, music! Girra, 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 arre tirugu thamme burra. బెలూన్ ఎక్స్ట్రా ఏసీ ఈ రౌండ్ విన్నర్స్. ఇక
గెలిచిన టీమ్ కి కంగ్రాచులేషన్స్. రెండు బెలూన్లు ఎక్స్ట్రా కొట్టి గెలిచారు. అండ్ అలాగే ఓడిపోయిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ స్మైల్స్ తో మా స్టూడెంట్స్ ఇంకా ఎనర్జెటిక్ గా ఇంకా మోటివేట్ చేయాలని, ఇంకా ఇన్స్పైర్ చేయాలని, ఇంకా పులిహార్లు, పిండి వంటలు, ప్రసాదాలు, పర్వన్నాలు, తోప్ ఆఫ్ ది ఎపిసోడ్. ఇంత మందిలో తోపు ఎవడు, ఎవడైతే బాగా ఎంటర్టైన్ చేసాడో అబ్బాయి గాని అమ్మాయి గాని, ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా ఎవరు హ్యాపీగా హ్యాపీనెస్ ని పంచారు, ఓడిపోయినప్పుడు కూడా హ్యాపీగా ఉండే ఎంటర్టైన్ చేశారో వాళ్ళు ఈ రోజు తోప్ ఆఫ్ ది ఎపిసోడ్. యా, ఇవన్నీ చేయకుండా ఒకడు తోప్ అయ్యాడు ఈ రోజు. ఏం చేయకుండానే, అట్లట్లా ఏం చేయకుండా పులిహార్ కలిపి తోప్ అయ్యాడు ఒకడు. ఇప్పుడు అల్లు అర్జున్ భయ్య అది వైకుంఠపురంలో అన్నప్పుడు సూట్ ఇట్లా వేసుకుంటాడు తెలుసా నీకు అది, బ్యాక్ సైడ్ ఇట్లా వేసుకుని ఇట్లా తిరిగి వాక్ చేయాలన్నమాట ఫుల్ స్టైలిష్ గా. ఓకేనా, రెడీ? ఆ సూట్ ఇవ్వండి. సో ఈ రోజు మా హ్యాపీ డేస్ టాప్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇస్ అవర్ అల్లు అర్జున్ గారు. క్షమించండి అల్లు అర్జున్ గారు. హ్యాపీ డేస్ టాప్ కి మేము చిన్న సన్మానం సత్కారం చేస్తాం. ముందుగా కూర్చో, ఫస్ట్ మిమ్మల్ని సెంటర్ చేసాం. ముందుగా అయితే ఇంత బాగా పులిహార కలిపినందుకు మా హ్యాపీ డేస్ తరపు నుంచి ఈ కప్. ఏందన్న బిల్డప్ ఏది, కాలు మీద కాలు అయ్యి. We want winning speech. నన్ను షోకి ఎంకరేజ్ చేసి పంపిస్తా, మా అమ్మకి కప్ డెడికేట్ చేస్తున్నా. I love you, అమ్మా. I love you so much. Yes. I love you too. I love you, daddy. షోలో బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన థ్యాంక్స్ అన్న. మీరు లేకపోతే చాలు గాని ఇలాగే ఎంటర్టైన్ చేయి, ఇలాగే ఎంటర్టైన్ చేయాలి. ఇలానే పులిహోర కలుపు, కానీ ఆర్గానిక్ వేలో కలుపు, అందరికి అదే నచ్చుతుంది. పండగ కాబట్టి హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. మమ్మల్ని అలాగే ఇక్కడికి వచ్చి చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేసిన మా స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి. ఈ రోజు భోగి, అలాగే రేపు సంక్రాంతి, దాని తర్వాత కనుమ. మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది సంక్రాంతి, రైతుల పండగ. సో రైతులని గుర్తిద్దాం, వాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం, రైతులను ఎప్పుడు మన మనసులోనే పెట్టుకుందాము. లెట్స్ నాట్ ఫర్గెట్ దాట్ రైతు బాగుంటే దేశం బాగుంటది. కాబట్టి వి ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఆర్ ఫార్మర్స్. అండ్ అలాగే వీఆర్ ఆల్ ఫైటింగ్ విత్ కరోనా, మళ్ళీ కేసులు పెరుగుతున్నాయంట. సో ఒకటే జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి, వ్యాక్సినేషన్ మర్చిపోకుండా వేసుకోండి. అందరు బాగుండాలి అనేదే మా సూత్రం, మా హ్యాపీ డేస్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎంజాయ్ చేశారా? చూసారు కదా ఇంత మంచి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై. బిడ్డా ఇది నా అడ్డా.